నమస్తే రాజ్ ఫ్రమ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఈరోజు మనం ఎల్జీ చార్కోల్ మైక్రోవేవ్లో చికెన్ కబాబ్ ప్రిపేర్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ బార్బిక్యూ ఆయిల్. కబాబ్స్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ లైక్ చికెన్ 500 grams, అండ్ దీంట్లో మనం రిక్వైర్డ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాం. డిపెండ్ ఎంతైతే క్వాంటిటీ ఉందో దానికి కావాల్సిన ఆయిల్, అండ్ కర్డ్, ఆఫ్టర్ కర్డ్ మనం మిర్చి యాడ్ చేయడం జరుగుతుంది. రెడ్ పౌడర్, రెడ్ మిర్చి పౌడర్ యాజ్ పర్ టేస్ట్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైక్ సాల్ట్ సేమ్ యాజ్ పర్ టేస్ట్ ఏదైతే క్వాంటిటీ ఉందో దానికి కావాల్సిన విధంగా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా హల్దీ యాడ్ చేస్తాం, 2 tablespoons ఆఫ్ ధనియా పౌడర్, వన్ స్పూన్ ఆఫ్ గార్లిక్ పేస్ట్. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసాము, దీన్ని ఇప్పుడు మనం ప్రాపర్గా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్గా మనం మిక్స్ చేసేసాం, ఇప్పుడు దీన్ని మనం 1 hour ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 1 hour మనం దీన్ని బార్బిక్యూ రాడ్కి స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఇది బార్బిక్యూ రాడ్, మనకి పర్టికులర్ మోడల్స్లో వస్తుంది, సెలెక్టెడ్ మోడల్స్లో. దీన్ని మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది. బార్బిక్యూ రాడ్కి మనం ప్రాపర్గా స్టిక్ చేయాల్సి ఉంటుంది. బార్బిక్యూ రాడ్కి మనం ప్రాపర్గా స్టిక్ చేసేసాము. బార్బిక్యూ రాడ్ స్టిక్ చేసేసాము, దాన్ని మనం మైక్రోవేవ్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. బార్బిక్యూ స్టాండ్లో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం మైక్రోవేవ్ స్టవ్ అనేది యాడ్ చేస్తున్నాము ఎక్స్ట్రా ఆయిల్, లైక్ ఏదైతే జ్యూస్ ఉందో దానిలో డ్రాప్ అవ్వకుండా ఉండడానికి, అంటే ప్లేట్లో డ్రాప్ అవుతుంది, కింద గ్లాస్ పైన డ్రాప్ అవ్వదు. నెక్స్ట్ మైక్రోవేవ్లో మనం కాంబీ మోడ్లో ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇది కుక్ మోడ్లో మనకి ఫస్ట్ మైక్రో, గ్రిల్, కన్వెక్షన్ అండ్ కాంబీ. కాంబీలో మనం GC2 అనే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి టైం అరౌండ్ 18 to 20 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం బిట్వీన్లో చెక్ చేయాల్సి ఉంటుంది. లైక్ 20 minutes మనం టైమింగ్ ఇచ్చేసాము, దెన్ స్టార్ట్. మనం 20 minutes టైం ఇచ్చాము, నియర్లీ 12 minutes కంప్లీట్ అయ్యి లైక్ 8.5 minutes బ్యాలెన్స్ ఉంది. వన్స్ మనం ఎలా బాయిల్ అయింది, కుక్ అయిందనే చెక్ చేసుకోవచ్చు. హాఫ్ బాయిల్ అయిపోయింది మనకి, స్టిల్ ఇంకొక 8 minutes ఏంటంటే అది పెట్టినప్పుడు మనకి ప్రాపర్గా బాయిల్ అనేది అవుతుంది. దెన్ బ్యాలెన్స్ టైమింగ్ అనేది మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మనం మిక్సర్ టైమింగ్ అనేది ఎండ్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ 2 seconds అనేది ఉంది. మనం ఏదైతే టైమింగ్ ఇచ్చామో లైక్ 20 minutes ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేయొచ్చు. మనకి ఇది ప్రాపర్గా బాయిల్ అయిపోయింది, బట్ ఎక్స్ట్రా క్రిస్పీ అనేది రావాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్లాక్ స్పాట్స్ పైన ఏదైతే ఎక్స్ట్రా క్రిస్పీ రావాల్సి ఉంటుందో దాని గురించి మనం మళ్ళీ గ్రిల్ మోడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ప్రాపర్గా బాయిల్ అయిపోయింది, ఇలా చూడొచ్చు. ఇప్పుడు క్రిస్పీ చేయడానికి మనం ఎగ్జాంపుల్ గ్రిల్ మోడ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. గ్రిల్ డిపెండ్ ఫుడ్ ఏదైతే క్వాంటిటీ ఉందో దాన్ని డిపెండ్ చేసి మనం లైక్ 2 minutes or 3 minutes అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను 2.5 minutes అనేది ఇస్తున్నాను ప్రజెంట్. ఇట్స్ రిక్వైర్డ్ అనుకుంటే టైం మనం గ్రిల్లింగ్ టైం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు, డిపెండ్ క్వాంటిటీ ఫుడ్. గ్రిల్లింగ్ కోసం మనం ఏ టైం ఇచ్చామో ఆ టైమింగ్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది, మనకి ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయింది, మనకి బీఫ్ సౌండ్ అనేది వచ్చేస్తుంది. లైక్ వన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వాట్ మనం ఈ అవుట్ సైడ్ తీయాల్సి ఉంటుంది ఫుడ్. ఇక్కడ మనకి ప్రాపర్గా క్రిస్పీ అనేది కూడా జరిగింది చెప్పవచ్చు, చూడవచ్చు లైక్ క్రిస్పీ.
ఫుడ్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది లైక్ కబాబ్స్. చికెన్ కబాబ్ అనేది మనం ప్రిపేర్ చేసామండి, కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్.